రైట్ బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హుజరాబాద్ లో తొండాట ఆడుతోందా అడుగడుగున వంచననే నమ్ముకున్నై గులాబీ పార్టీ ముందుకు వెళుతోందా ఈటలను ఓడించేందుకు టిఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందా రాజేందర్ పేరుతో ముగ్గురిని బరిలోకి దింపింది టిఆర్ఎస్ అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ బలరామ్ మొత్తం మీద హుదరాబాద్ ఉప ఎన్నికల్లో ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా తన శక్తియుక్తులను ఉడగడుతుంది ఇంతవరకు బాగానే ఉంది ఏదైతే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందో ఈ నెల ఒకటవ తేదీ నుంచి అప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతంలో హైదరాబాద్ నారాయణగూడ విఠలవాడి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక నోటరీ పోతంశెట్టి నగేష్ ఆయన వద్దనే ఇదే నెల నామినేషన్ల పర్వంలో భాగంగా ఇప్పటి రాజేందర్ సంపల్లి రాజేందర్ ఈ అనేటువంటి ఇంటి పేరుతో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మిగతా రా ఈ రాజేందర్ అనేటువంటి పేరు వచ్చేలాగా ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళందరికీ కూడా ఒకే దగ్గర నోటరీ ఇప్పించడం జరిగింది ఆ నోటరీ ద్వారా నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్లు వేయడం ద్వారా ఈ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి ఈ రాజేందర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము వారికి స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏదో ఒక గుర్తు ఎన్నికల సంఘం కేటాయించేటువంటి అవకాశం ఉంది స్క్రూటినీ తర్వాత ఈ క్రమంలో కొంతమేర కన్ఫ్యూజన్ ఓటర్లలో కొంత తికమక గురి చేసేటువంటి అవకాశం ఉంది కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్నటువంటి ఇదంతా కూడా ఒక ప్లే గేమ్ ప్లే పొలిటికల్ గేమ్ ప్లే అనేటువంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దానిలో భాగంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఇప్పటికే ఒక ప్రలోభాలు కొనుగోళ్లు బెదిరింపులతో ముందుకు వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి దాన్నే నమ్ముకుని దాన్నే ఒక ప్రధాన ఆయుధంగా నమ్ముకుని ప్రజలకు వెళ్తుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం అనుమానాలే కాదు ఇది తాజాగా మనకు దొరికినటువంటి అఫిడేవిట్లను చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారము ఎంత శక్తి మేర ఉంటే అంత మేరకి ఇబ్బందులకు గురి చేద్దాము అంత ఇబ్బందికి గురి హుజరాబాద్ ఓటళ్లలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనేటువంటి ఒక దురుద్దేశంతోనే వీళ్ళందరికీ ఒకే దగ్గర నోటరీ చేయించారు అనే దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా చూపడం జరుగుతుంది బలరామ్ ఈ క్రమంలో ఓటళ్ల నాడి ఇప్పటికే ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నారు ఎన్ని ప్రలోభాలు ఎన్ని బెదిరింపులు ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఈటల వైపే ఉన్నది అని అనేక సర్వేలు చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా కూడా దిక్కుతోషన స్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఎలాగైనా సరే మనం పై చేయి సాధించాలి అంటే ఇప్పటికే కొంతమంది ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ బొ బోయిన్పల్లి వినోద్ కుమార్ అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోవటంలో సహజం ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఇంతకు నేనే ఓటమి చెందాను కరీంనగర్ ఎంపీగా మళ్ళీ తిరుగుతున్నా అనేటువంటి కోణంలో ఆయన కామెంట్ చేయడం జరిగింది కేటీఆర్ సైతం ఒక దశలో కామెంట్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఓటమికి వాళ్ళు మానసికంగా సిద్ధమైనప్పటికీ కూడా దీన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా సరే క్వశ్చన్ని మనం క్వశ్చన్ని రేజ్ చేసేటువంటి వారు ఉండకూడదు ప్రశ్నించే గొంతులను ఇక్కడితోనే ఆపేయాలి మాకు ఎదురు తిరిగితే మమ్మల్ని ప్రశ్నిస్తే వారు రాజకీయంగా సమాధి కావాల్సింది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా ఇటు ప్రజలు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా లో ఈటల హవాను ఏ రకంగా అయినా తగ్గించాలనే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ అనేది స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అందులో భాగంగానే నామినేషన్ల సందర్భంగా ఈ లెటర్ ఇంటి పేరుతో ఉన్న రాజేందర్ పేర్లతో ఉన్న వారిని నామినేషన్ వేయించింది దీని వెనుక మొత్తం టీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది గెల్లు శ్రీనివాస్ను ఎలాగైనా సరే నెగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అయితే రోజురోజుకు ఈటల హవా అక్కడ పెరుగుతోంది ప్రజలందరూ కూడా ఈటలకు మద్దతుగా నిలవడంతో ఆయన ఏ రకంగా అయినా కట్టడి చేయాలి అని ఆలోచిస్తూ ఇటువంటి కుట్రలకు తరలేపుతోంది దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతా అంటూ కూడా స్థానిక ప్రజలు ఈటల అభిమానులు బీజేపీ ఆ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం